ప్రియ శ్రోతలు మీరంతా బాగున్నారా ఇప్పుడు మనం గ్రంథం ఏడో అధ్యాయం వినబోతున్నాం యజ్రా కాలంలో ఎరుషలేమ్మకు తరలి వచ్చిన వారు రెండో గుంపు యూదులు బబులూను చెరలో ఇంకా ఎందరో ఉన్నారు వీరు యజ్రా నాయకత్వంలో ఎరుషులేముకు తిరిగి వచ్చారు కాలంలో వచ్చిన ఈ ఉజ్జీవం చాలా గొప్పది మొదటి విడత జరుబ్బ్బాబుల నాయకత్వంలో ఇంచుమించు యాభై వేల మంది యూదులు తిరిగి వచ్చారు దేవుడు తన ప్రజలపై తీసుకున్న క్రమశిక్షణ చర్య బబులోను చర యూదులు దేవుని మాటకు లోబడక ఈ శిక్షను కొని తెచ్చుకున్నారు ధర్మశాస్త్రం ప్రకారం భూమికి కూడా ఏడు సంవత్సరాలకు ఒకసారి విశ్రాంతి ఇవ్వాలి ఈ విషయంలో కూడా వీరు దేవుని ఆజ్ఞను మీరి పాపం చేశారు డెబ్భై సంవత్సరాలు అందుకే వీరు చెరలో ఉండాల్సి వచ్చింది ఇప్పుడు తిరిగి తమ వాగ్దత్త దేశానికి వస్తున్నారు ఏడు ఎనిమిది అధ్యాయాలలో యజ్రా నాయకత్వంలో యూదులు తిరిగి ఎరుషలేముకు వచ్చిన వైనం వర్ణించబడింది యజ్రా ఉజ్జీవం తరువాత నిహమియా గ్రంథంలో సంస్కరణోద్యమం వివరాలు మనం వింటాము ఎందుకనో మనవాళ్ళు యజ్రా గ్రంథాన్ని అంతగా పట్టించుకోవటం లేదు ఇది గొప్ప గ్రంథం బోధకులు ఈ గ్రంథంలోంచి ఎక్కువగా బోధిస్తే సంఘాలకు తప్పకుండా ఉద్యీవం వస్తుంది రండి ఈ గొప్ప వ్యక్తితో పరిచయం చేసుకోండి పారసీక దేశపు రాజైన అర్థహశస్త యొక్క ఏలుబడిలో యజ్రా బబులోను దేశము నుండి ఎరుసలేము పట్టణానికి వచ్చాడు యజ్రా శెరాయా కుమారుడు యజ్రా యొక్క పితరుల పేర్లు చెప్తాము వినండి శరాయా అజరియా హిల్కియా షల్లూము సాదోకు అహీటూబు అమరియా అజరియా మెరామోతు జరహ్యా ఉజ్జీ బుక్కి అభిషువా ఫీనెహాసు ఎలియాజరు ఆహరోను మొత్తం పదహారుగురు దానియోలు గ్రంథంలో డెబ్బై వారాల ప్రవచనం ఉంది చూచారు ఈ ప్రవచనం నెరవేర్పునకు ఆరంభం అర్థహశస్త అనే రాజు నెహెమ్యాకు అనుమతి ఇచ్చి ఎరుషులేము గుమ్మముల మరమ్మతు కోసం పంపిన సందర్భం ఇక్కడ యజ్రాను చూడండి ఇతని వ్యక్తిత్వం ఎంతో ఆకర్షణీయమైనది యజ్రా ఎవరనుకున్నారు ఇతడు అహరోను సంతతివాడు యాజక వంశానికి చెందిన వ్యక్తి యజ్రా ప్రధాన యాజకుడు కావలసిన వ్యక్తి కాని అప్పుడు ఆలయమేది అది ధ్వంసమైపోయింది అందుకే మొదటి విడత ఎరుషలేముకు వచ్చిన వారిలో యజ్రా రాలేదు వచ్చినా అతని స్థానమేమిటి దేవాలయమే లేనప్పుడు తను ఎలా సేవ చేయగలడు అప్పుడు తను బబులోనులో చెరలో ఉన్న తన ప్రజల మధ్య సేవ చేస్తున్నాడు అతడు గొప్ప వాక్య ప్రబోధకుడు ఉపదేశికుడు అహరోను మనమడు ఎలియాజరు కుమారుడు ఫీనిహాసు ఫీనిహాసు గొప్ప సంస్కరణశీలి ఇతడు చేసిన సాహసక్రియ సంఖ్యాకాండం ఇరవై ఐదో అధ్యాయం ఏడు నుండి పదకొండో వచనం వరకు పేర్కొనబడింది జాతి సాంకర్యాన్ని అరికట్టడానికి ఫీనిహాసు ఈటను చేతపట్టుకుని పడకచోటికి వెళ్ళి ఆ ఇష్రాయేలీయుణ్ణి మిథియాను స్త్రీని కడుపులో నుండి దూసుకొని పోయేటట్లు పొడిచాడు మిశ్రమ వివాహాల వల్ల ఇష్రాయేలీయులకు భ్రష్టత్వం ప్రాప్తించగా ఫీనిహాసు ఈ కఠిన చర్యకు పూనుకోవలసి వచ్చింది దేవుడు ఫీనిహాసును ప్రశంసించి యాజకత్వం అతని కుటుంబంలో శాశ్వతంగా నిలిచిపోతుందని వాగ్దానం చేశాడు నేరాన్ని కఠినంగా శిక్షించకపోతే నేరస్తులు బరితెగి బజారున పడతారు యద్రా వంశంలోని పితరుడు ఫీనిహాసు గొప్ప వ్యక్తి ఆరో వచనం ఈ యజ్రా ఇస్రాయేలీయుల దేవుడైన యహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి అతని దేవుడైన యహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏమనవి చేసినా రాజు అనుగ్రహిస్తాడు యాజక ధర్మం ఆగిపోయినందున దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు బబులున్లో ఉండగా యజ్రా ధర్మశాస్త్రోపదేశకుడుగా అందరికీ చిరపరిచితుడు రాజైన అర్థహస్త ఏలుబడియందు ఏడో సంవత్సరం ఇస్రాయేలీయులు కొందరు యాజకులు కొందరు లేవియులు గాయకులు ద్వారపాలకులు నెతేనీయులు బయలుదేరి ఎరుషలేము పట్టణానికి వచ్చారు వీరంతా ఇంచుమించు రెండు వేల మంది వరకు ఉన్నారు ఇది గొప్ప ఉజ్జీవానికి ప్రారంభ దశ రాజు ఏలుబడియందు ఏడో సంవత్సరం ఐదో మాసమున యజ్రా ఎరుషలేముకు వచ్చాడు మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశం నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగా ఉన్నందున ఐదవ నెల మొదటి దినమున ఎరుషలేమునకు చేరుకున్నాడు ఈ ప్రయాణానికి ఐదు నెలలు పట్టింది కాలినడకనే వారు ప్రయాణం చేశారు సుదూర ప్రయాణం ఎంతో ప్రయాసతో వారు ఎరుషలేముకు చేరుకున్నారు యజ్రా ఎహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకోటానికి ఇజ్రాయేలియులకు దాని కట్టడలను విధులను నేర్పటానికి దృఢనిశ్చయం చేసుకున్నాడు దేవుని యందు ఎంతో విశ్వాసము గల వ్యక్తి మోషేధర్మశాస్త్రాన్ని బాగా అధ్యయనం చేశాడు పంచగ్రంథాలు అనగా ఆదికాండం నిర్గమకాండం లేవీయకాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశకాండం యహోషువా గ్రంథాలు కాలం నాటికి ఉన్నాయి ఒకటి రెండు దినవృత్తాంతాలు కూడా యజ్రా రాసినవే యజ్రా దేవుని గ్రంథం చదివాడు ఆ ప్రకారం జీవించాడు అంతేకాదు దేవుని వాక్యాన్ని ఇతరులకు నేర్పటానికి ఎంతో ఆసక్తితో సిద్ధపడ్డాడు పదకొండు నుండి వచనం వరకు యహోవా ఆజ్ఞల వాక్యములందు ఆయన ఇస్రాయేలీయులకు విధించిన కట్టడలయందు శాస్త్రీ యాజకుడు అయిన యజ్రాకు రాజైన అర్థహశస్త ఇచ్చిన తాఖీదు నకలు రాజైన అర్థహశస్త ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమందు శాస్త్రీ యాజకుడు అయిన యజ్రాకు క్షేమము మొదలైన మాటలు రాసి ఈలాగు సెలవిచ్చాడు చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రమును బట్టి యోధానుగూర్చి ఎరుషలేమును గూర్చి విమర్శ చేయడానికి నీవు రాజు చేత అతని ఏడుగురు మంత్రుల చేత పంపబడ్డావు గనుక మేము చేసిన నిర్ణయం ఏమనగా అర్థహశస్థ చేసిన ఆజ్ఞ ప్రకారం యజ్రా అతని అనుచరులు తమ దేశానికి తిరిగి వెళ్ళిపోవడానికి అనుమతి లభించింది వారు వెళ్ళి తీరాలనే నిర్బంధమేమీ లేదు తమ ఇష్టప్రకారమే స్వచ్ఛందంగా వారు వెళ్లవచ్చు అనేది రాజాజ్ఞ దేవుని నడుపుదల చొప్పున వారు నిరభ్యంతరంగా వెళ్లవచ్చు రాజుగారు శాసనం చేశారు మా రాజ్యమందున్న ఇస్రాయేలీయులలో వారి యాజకులలో లేవీయులలో ఎరుషలేము పట్టణానికి వెళ్లడానికి మనఃపూర్వకంగా వారెవరో వారందరూ నీతో కూడా వెళ్లవచ్చు ఎరుషలేములో నివాసము గల ఇస్రాయేలీయుల దేవునికి రాజులు అతని మంత్రులు స్వేచ్ఛగా అర్పించిన వెండి బంగారాలను నీవు తీసుకువెళ్ళాలి చూచారా యజ్రాకు రాజదర్బారులో మంచి పలుకుబడి ఉంది రాజోద్యోగులు మంత్రులు సైతం కానుకలిచ్చారు న్యాయాధిపతులను నియమించే అధికారం యజ్రాకు ఇవ్వబడింది యజ్రా కానుకల మొత్తాన్ని సేకరించుకున్నవాడై రాజుగారి అధికారపూర్వక శాసన పత్రాన్ని తీసుకుని ప్రయాణానికి సిద్ధమయ్యాడు అన్యరాజే అయినా యహోవా దేవుడంటే ఎంతో గౌరవాలు చూపుతున్నాడు అర్థహశస్త ఎహోవాయందు విశ్వాసముంచాడు ఇది రాజశాసనం బబులోను ప్రదేశమందంతటా నీకు దొరికే వెండి బంగారములంతా జనులు యాజకులు ఎరుషలేములో ఉన్న తమ దేవుని మందిరానికి స్వేచ్ఛగా అర్పించే వస్తువులను నీవు తీసుకువెళ్ళు తడవు చేయక నీవు ఆ ద్రవ్యముతో ఎడ్లను పొట్టేళ్లను గొర్రె పిల్లలను వాటితో కూడా ఉండవలసిన భోజనార్పణలను పానార్పణలను కొని ఎరుషలేమునందున్న మీ దేవుని బలిపీఠము మీద వాటిని అర్పించు మిగిలిన వెండి బంగారములతో మీ దేవుని చిత్తానుసారముగా నీకు నీ వారికి యుక్తమని తోచిన దానిని చేయవచ్చు నీ దేవుని మందిరపు సేవ కోసం నీకు ఇవ్వబడిన ఉపకరణాలను నీవు ఎరుషలేములోని దేవుని ఎదుట అప్పగించాలి నీ దేవుని మందిర విషయంలో దానం ఇవ్వటానికి మరేదైనా నీకు కావలసిన ఎడల అది రాజు ఖజానాలో నుండి నీకు ఇవ్వబడుతుంది రాజునైన అర్థహశస్త అనే నేనే నది అవతల ఉన్న ఖజానాదారులైన మీకు ఇచ్చే ఆజ్ఞ ఏమనగా ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రములో శాస్త్రీ యాజకుడు అయిన యజ్రా మిమ్మను ఏదైనా అడిగిన ఎడల ఆలస్యము కాకుండా మీరు అది చెయ్యాలి వెయ్యి తూముల గోధుమలు రెండొందల మణుగుల వెండి మూడు వందల తూముల ద్రాక్షరసం మూడొందల తూముల నూనె లెక్కలేకుండా ఉప్పు ఇవ్వాలి ఆకాశమందలి దేవుని చేత ఏది నిర్ణయమైందో దానిని ఆకాశమందలి దేవుని మందిరానికి జాగ్రత్తగా చేయించవలసిందే రాజు యొక్క రాజ్యము మీదికి అతని కుమారుల మీదికి యహోవా కోపం ఎందుకు రావాలి యాజకులు లేవీయులు గాయకులు ద్వారపాలకులు నెతేనీయులు దేవుని మందిరపు సేవకులు అయిన వారందరిని గూర్చి మేము మీకు నిర్ణయించినదేమనగా వారికి శిస్తుగాని సుంకము కానీ పన్నుగాని విధించడము కట్టడపు న్యాయము కాదని తెలుసుకోండి యజ్రా నది అవతల ఉన్న జనులకు తీర్పు తీర్చడానికి నీ దేవుడు నీకు దయచేసిన జ్ఞానము చొప్పున నీవు నీ దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులను తెలుసుకున్న వారిలో కొందరిని అధికారులుగా న్యాయాధిపతులుగా నియమించు ధర్మశాస్త్ర విషయాలు తెలియని వారెవరో వారికి నేర్పాలి ఇరవై ఆరో వచనం నీ దేవుని ధర్మశాస్త్రము గాని రాజు యొక్క చట్టము గానీ గైకొనని వాడెవడో త్వరగా విచారణ చేసి మరణశిక్ష అయినా స్వదేశ త్యాగమైనా ఆస్తి జప్తు అయినా ఖైదైనా వారికి విధించాలి ఎరుషలేములో ప్రవేశించిన తదుపరి అమలులోకి రావలసిన చట్టం ఇది వీరందరూ తమ దేశానికి రావటం జరిగిన తరువాత తమ దేవుని పట్ల యథార్థంగా ప్రవర్తించాలి నీతి నిజాయితీ కలిగి వ్యవహరించాలి లేకపోతే వారిని చట్టరీత్యా కఠినంగా శిక్షించడానికి యజ్రాకు అధికారం ఇవ్వబడింది ఇప్పుడు యజ్రాను చూడండి అతడు దేవునికి కృతజ్ఞతాస్థుతులు సమర్పించుకుంటున్నాడు ఎరుషలేములో ఉండే యహోవా మందిరాన్ని అలంకరించడానికి రాజుకు బుద్ధి పుట్టించినందుకు రాజు అతని మంత్రులు రాజు యొక్క మహాధిపతులు నాకు దయ అనుగ్రహింపచేసినందుకు మన పితరుల దేవుడైన యహోవాకు స్తోత్రము కలుగునుగాక నా దేవుడైన హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా రావడానికి ఇస్రాయేలీల ప్రధానులను సమకూర్చాను దేవాలయ పునర్నిర్మాణమే కాదు దేవాలయానికి అలంకారాలు కూడా చేయాలి దేవుని ఆలయం అందంగా ఉండాలి దేవాలయమందు దేవుణ్ణి ఆరాధించే ప్రజలకు అందము అలంకారము పరిశుభ్రత శుచి అనేవి సహజంగా అలవడే సుగుణాలు దేవాలయము దాని పరిసరాలు ఎంతో ఆకర్షణీయంగా ఉండేటట్లు చూసుకోవాలి మా శ్రోతలు గుర్తించాల్సిన మరో సత్యం ఒకటి ఉంది దేవాలయ నిర్మాణం పూర్తి అయిన యాభై ఏడు సంవత్సరాలకు యజ్రా శాస్త్రి వచ్చాడు ఈలోపుగా ప్రజలలో భక్తి సన్నగిల్లింది వారిని తిరిగి ఆధ్యాత్మిక జీవితానికి మరల్చే బాధ్యతను యజ్రా చేపట్టాడు ఈ అధ్యాయంలో చెయ్యి అనే భావన పదే పదే వ్యక్తం చేయబడడం విశేషం పదో వచనం యజరా ధర్మశాస్త్రాన్ని చేత పట్టుకున్నాడు అదే ఈ ఉపదేశకుని వాచక పుస్తకం దేవుని వాక్యం అతని హృదయంలో ఉంది ఆరో వచనం యహోవా హస్తం అతనికి తోడై ఉంది ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండో వచనం ఆయనను ఆశ్రయించే వారికి అందరికీ దేవుని హస్తము తోడుగా ఉంటుంది ఆయన హస్తము ఆయన ఉగ్రత ఆయనను విసర్జించే వారందరి మీదికి వస్తుంది ఆయన హస్తము కాపాడే హస్తం శిక్షించే హస్తము కూడా తొమ్మిదో వచనం దేవుని కరుణాహస్తము అతనికి తోడై ఉంది నడిపించే హస్తం సోదరీ సోదరులరా దేవుని హస్తం అభయహస్తం నడిపించే హస్తం దేవుని హస్తం తన బిడ్డలను క్రమశిక్షణలో పెట్టే హస్తం దీవించే హస్తం స్వస్థపరిచే హస్తం మరో మాట యజ్రా ఆరు ఏడు అధ్యాయాల మధ్యకాలంలో ఎస్తేరు కథ అంతా జరిగింది అహశ్వేరోషు రాజ్యకాలమది అతని కుమారుడే అర్థహశస్త యజ్రా వచ్చేటప్పటికీ అర్థహశస్త రాజ్యమేలుతున్నాడు మొదటి విడత చెరనుండి తిరిగి వచ్చిన వారి తరువాత ఎనభై సంవత్సరాలకు యజ్రా వచ్చాడు నాలుగు నెలలు ప్రయాణానికి పట్టింది యజ్రాతో వచ్చిన వారికందరికీ చక్రవర్తి ఇచ్చిన తాఖీదే పాస్పోర్ట్ దేవుడు యజ్రాకు తోడై ఉండబట్టే ఈ అనుమతి చక్రవర్తి ద్వారా లభించింది అర్థహశస్త ఏలుబడిలో యజ్రాకు ఎంతో గౌరవం ఉంది అతడు రాజదర్బారులో మంచి పలుకుబడి గలవాడు తన గొప్ప పదవిని సైతం విడిచిపెట్టి యజ్రా ఎరుషలేముకు తిరిగి వెళ్ళి తన ప్రజలకు దేవుని వాక్యం నేర్పటానికి తీర్మానించుకున్నాడు ఇది అతని త్యాగశీలానికి ప్రబలమైన నిదర్శనం బైబులు ఉపదేశకుడు ఏ విధంగా ప్రజలను దైవసేవలో ముందుకు నడిపించగలడో యజ్రా సాక్ష్యమే చెప్పక చెప్తుంది దేవుని వాక్యాన్ని త్రికరణశుద్ధిగా నమ్మి దానిని పఠించి దానిని నేర్పటంలో యజ్రాకు ఉన్న శ్రద్ధాశక్తులు మనకుంటే ఎంత బావుండు అని మీకు అనిపించటం లేదు యజ్రా శాస్త్రి చేతిలో బైబులు ఉంది అతని నోరు బైబిలును బోధిస్తుంది అతని మాదిరి అతని బోధనా పరిచర్యను స్థిరపరుస్తుంది ధృవపరుస్తుంది దేవుని బిడ్డలారా యజ్రా లాగా మీరు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదవండి విధేయులై ఆ ప్రకారము ప్రవర్తించండి బోధించండి ఈ పాఠం ముగింపులో మీకు జరుబ్బ్బాబెల్ను గురించి కొన్ని సంగతులు చెప్పడం సందర్భోచితమే దేవుడు ఒక గొప్ప పని మనకు అప్పజెప్పాడంటే అది దేవుని కృపానియమే కాని అందులో మన గొప్పతనమేమీ లేదు బబులోను ఓడిపోయింది క్రీస్తుపూర్వం ఐదు వందల ముప్పై తొమ్మిదో సంవత్సరం అప్పుడు కోరెషు అనే పారసీక రాజు రాజ్యానికి వచ్చాడు ఇష్టమున్నవారు ఎరుషులేముకు తిరిగి వెళ్ళి మీ దేవాలయం కట్టుకోవచ్చు అని కోరిషు ప్రకటించాడు వాగ్దత్త భూమికి చాలామందిని నడిపించిన నాయకుడు జరుబ్బ్బాబెలు జరుబ్బాబెలు దావీదు వంశానికి చెందినవాడు మంచి నాయకత్వ లక్షణాలు గల విశ్వాసి ప్రజలు వచ్చి మొదట బలిపీఠాన్ని పునర్నిర్మించారు అందరూ దేవుణ్ణి ఆరాధించారు జరుబ్బ్బాబెలు కట్టడం నిర్మాణానికి ఆధ్యాత్మికమైన గట్టి పునాది వేశాడు కొందరు నిర్మాణ కార్యక్రమానికి అడ్డు తగిలారు కొందరు వృద్ధులు వీరి పనిని విమర్శించసాగారు పదహారు సంవత్సరాలు పని కుంటుపడింది అప్పుడు హగ్గయి జకర్యా అనే ప్రవక్తలు వచ్చి జరుబ్బ్బాబెలను ఎంతగానో ప్రోత్సహించారు తరువాత నాలుగు సంవత్సరాలకు నిర్మాణం పూర్తి అయింది జరుబ్బ్బాబెల్లాగా మనం నిరుత్సాహపడకూడదు అతడు ప్రవక్తల పరిచర్యలో బలం పుంచుకున్నట్లు మనం వాక్యం ద్వారా ప్రోత్సహించబడాలి మనకు ఈ రోజున దేవుని వాక్యమే ఉత్సాహశక్తి ఎలాగైతేనేమి దేవుని కృపాబలంతో దేవాలయ నిర్మాణం పూర్తి చేశాడు జరుబ్బ్బాబెలు జరుబ్బాబెలు సహజంగా నిరుత్సాహపడే స్వభావం గలవాడు గాని దేవుని కృపచేత బలహీనతను జయించగలిగాడు దావీదు వంశరేఖను కొనసాగించడంలో దేవుని విశ్వసనీయతను గుర్తించండి జరుబ్బ్బాబెలు సేవాస్థలాలు ఒకటి బబులోను రెండు ఎరుషలేము చెరలోని యూదులకు ఆదర్శ నాయకుడు జరుబ్బాబెలు ఇతని తండ్రి పేరు షయల్తియేలు తాత పేరు యొోయాకీను జరుబ్బాబెలు సమకాలీనులు కోరెషు దర్యావేషు జకర్యా హగ్గై క్రైస్తవ నాయకులారా ఈ రోజున మనకు జరుబాబెలు యజ్రా నెహమ్యాల వంటి నాయకులు కావాలని ప్రార్థించండి నేటి పాఠంలోని ముఖ్యాంశాలు ఒకటి యజ్రా గొప్ప వాక్యోపదేశకుడు వాక్యం చదివాడు దాని ప్రకారం జీవించాడు ఇతరులకు వాక్యం నేర్పాడు ఉపదేశించాడు బోధకుడు వంట మనిషిలాగా వాక్య సందేశం సిద్ధం చేయాలి ముందు అది ఎలా ఉందో తాను తినిగాని ఇతరులకు వడ్డించకూడదు రెండు యజ్రా శాస్త్రికి అన్యరాజ దర్బారులో మంచి పలుకుబడి ఉంది యజ్రా అన్యులకు అర్థమయ్యేలా వాక్యం ప్రకటించగలడు ప్రజాభాషలో ప్రజలు గ్రహించగలిగే మాటల్లో మనం వాక్యం ప్రకటించగలగాలి అందరూ వాక్య ప్రభావం కిందికి రావాలి మన మాటలు వాక్యంలోని పదాలు ప్రజాసామాన్యం భాషలో భాగమైపోవాలి మూడు వాక్య ఉజ్జీవం పరిశుద్ధాత్మ ఉజ్జీవం యజ్రాకాలంలో లాగా మనకు రావాలి పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసం పోస్తే తిత్తులు పాతవి గనుక వ్యాకోచంచవు పిగిలిపోతాయి ద్రాక్షరసం కారి వృధా అయిపోతుంది అందుకని తిత్తిని నీళ్లలో నానబెట్టాలి నీళ్లు దేవుని వాక్యం ఆ తరువాత నూనెతో తిత్తిని తడపాలి నూనె అంటే పరిశుద్ధాత్మ అప్పుడు దేవుని కొత్త ద్రాక్షరసం పోసిన తిత్తి వ్యాకోచిస్తుంది ఇదే ఉజ్జీవం యజ్రా కాలంలో వచ్చింది మనకాలంలో కూడా రావాలని ప్రార్థన చెయ్యాలి ఇవి ఈనాటి పాఠంలోని ముఖ్యాంశాలు దైవాశిష్యులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా తండ్రి అయిన దేవుని అవ్యాజమైన ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసానందము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక ఆమె